రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఓ పార్టీ 20 ఏళ్లుగా అధికారం కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఒకప్పుడు ఉద్యమాలతో ప్రజల్లో స్థానం దక్కించుకున్న పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితులొచ్చాయా? హర్యానా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన రాజకీయ పార్టీకి ఇప్పుడు సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందా? అసలు ఆ పార్టీ రాజకీయ ప్రస్థానమేంటో చూద్దాం. దేశ రాజకీయాల్లో కాస్త అవగాహన ఉన్నవారికి, హిందీ బెల్ట్ లో ఏం జరుగుతుందో తెలిసిన వారికి ఇది నిజంగా అయ్యయ్యో అనిపించే పరిస్థితి. హర్యానాలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగిన ఐఎన్ఎల్డి ఇప్పుడు 1-2 స్థానాలకు పరిమితమవుతున్న తీరు నిజంగా షాక్ గురిచేస్తుంది. గత 4 సార్లు అధికారానికి దూరమైన ఐఎన్ఎల్డి ఇప్పుడు మరింతగా దిగజారింది. తాజా ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీ 1-2 స్థానాలకు మాత్రమే పరిమితమవుతాయని చెబుతున్నాయి సర్వేలు. అంటే పార్టీ ఎలా కుదేలవుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటాయో అంతే వేగంగా కుదేలయ్యే పరిస్థితులున్నాయి. ఉద్యమాల పునాదులపై ఎదిగిన పార్టీలు కూడా కుటుంబ ప్రీతి కలహాలతో చిన్నభిన్నమవుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి అవలక్షణాలుంటాయి, ఆ పార్టీలోని కుటుంబ రాజకీయాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి, అవే కుటుంబాలు కలహాలు వచ్చి విడిపోతే ఎదురయ్యే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. దీనికి సులువైన ఉదాహరణ ఐఎన్ఎల్డి. ముఖ్యంగా రేస్ కావాల్సిన సమయంలో పార్టీ రెండుగా చీలి భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తుంది ఈ పార్టీ ప్రస్థానం. హర్యానా అసెంబ్లీ పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వేలు ఐఎన్ఎల్డికి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి. ఒకప్పుడు 90 స్థానాలకు 85 సీట్లు గెలిచిన ఈ పార్టీ ఇప్పుడు 1-2 స్థానాలకు పరిమితమవడం షాక్ గురిచేసే అంశమే. కానీ ఇదే పార్టీ 10 ఏళ్ల నాడే గెలవాల్సింది. కానీ అప్పుడు అధికారం దూరమైంది. 2005 నుంచి ఇప్పటి వరకు పవర్ కోసం ఈ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. కానీ ఈ మధ్య ఐఎన్ఎల్డి గెలుచుకునే స్థానాలు ఓట్ల శాతం దిగజారుతూ ఉండడమే ఆ పార్టీ ఉనికికి ప్రధాన సంకేతంగా మారుతుంది. 10 ఏళ్ల నాడే గెలుస్తుందనుకున్న ఐఎన్ఎల్డి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దల్ పెట్టింది చౌదరి దేవ్లాల్, ఓం ప్రకాష్ చౌతాల తండ్రి. 1974లో దేవీలాల్ భారతీయ లోక్దల్ గా పార్టీని స్థాపించారు. తర్వాత లోక్దల్ గా 1996లో ఐఎన్ఎల్డిగా మార్చారు. ఐఎన్ఎల్డి రైతు బంధు పార్టీగా గుర్తింపు పొందింది. దేవీలాల్ రైతుల కోసం పోరాటం చేశారు. అందుకే ఆయన్ను హర్యానా ప్రజలంతా పెదనాన అంటూ పిలుచుకునేవారు. ఎమర్జెన్సీ సమయంలోనూ అనేక ఆందోళనలు చేశారు దేవీలాల్. న్యాయ యుద్ధం పేరుతో దేవీలాల్ ఐఎన్ఎల్డిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలా ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, చివరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగారు. ముఖ్యంగా దేవీలాల్ హర్యానా సీఎం గా ఉన్నప్పుడు రైతుల మేలు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లింది. దేవీలాల్ మాస్ లీడర్ గా ఎదిగారు. ఆ తర్వాత పార్టీని, సీఎం పదవిని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలాకి అప్పగించారు దేవీలాల్. జాట్ల ఓట్లను గుంపగుత్తగా వేసుకున్న పార్టీ ఇది. హర్యానా రాజకీయాల్లో దేవీలాల్ పేరు ఓ మంత్రం. కానీ అదే దేవీలాల్ కలలు కన్న పార్టీ ఇప్పుడు రెండుగా చీలింది. కుటుంబ పార్టీలో కలహాలు రావడంతో ఓం ప్రకాష్ చౌతాల కుమారులు రెండుగా విడిపోయారు. అజయ్ చౌతాల అతని కుమారులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అజయ్ చౌతాల కుమారుడు దుష్యంత్ చౌతాల జేపీపీ పేరుతో కొత్త పార్టీని పెట్టారు. ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనే ఐఎన్ఎల్డి ఓటు బ్యాంకు ను భారీగా చీల్చింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మరింతగా ఎదిగే అవకాశం ఉందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం అష్ట కష్టాలు పడుతుంది. ఇప్పటికే 15 ఏళ్లుగా అధికారంలో లేదు, పైగా ప్రజల్లోనూ మద్దతు కోల్పోతూ వచ్చింది. హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు. 2005-2010 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ కుదేలైంది. పడడం, లేవడం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు.
కానీ ఐఎన్ఎల్డి పరిస్థితి అలా కాదు. ఇప్పుడు ఆ పార్టీ గెలిచే స్థానాలు సింగిల్ డిజిట్ కి పడిపోవడం, పార్టీ చీలడం, ఇలా అన్ని ఆ పార్టీని మరింత కుదేలయ్యేలా చేశాయి. దేవీలాల్ రాజకీయ ఆశలు, అంచనాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఉద్యమాలతో రైతుల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ప్రజా మద్దతు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు 85 స్థానాలు గెలుచుకున్న పార్టీకి ఇప్పుడు 1-2 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఓ ప్రాంతీయ పార్టీ విషాద కథ.